గాజువాక శీలానగర్లో సిఐటియు మున్సిపల్ రాష్ట్రాధ్యక్షుడు సుబ్బారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశారని, రాష్ట్రంలో ఎన్నడూ లేని అక్రమ అరెస్టులు జగన్ ప్రభుత్వం చేస్తుందని, కార్మికులను ఇబ్బంది పెట్టే ఏ ప్రభుత్వం అయినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ పారిశుద్ధ్య కార్మికులను అందరిని కూడా నేను పనిమెంట్ చేస్తాను, కోర్టు తీర్పులు అమలు చేస్తాను, కనీస యాత్ర నేను ఇస్తాను అని కొన్ని వాగ్దానాలు చేశాడు ఆయన. కార్మికులు కూడా నమ్మారు. మరి సంవత్సరం 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోతుంది అధికారంకి వచ్చి. మరి దాంతోపాటు పారిశుద్ధ్య కార్మికులే కాదు, 12 ఉద్యోగులు అందరికి కూడా రావాల్సినటువంటి పిఆర్సీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న క్రమంలో అనేక చర్చల తర్వాత వాళ్ళకు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. మేము కూడా మా సమస్యల మీద ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చాం. మరి సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు పరిష్కారం చేసేటప్పుడు అందరికీ సమానంగా న్యాయం చేయాలి అక్కర్లేదు, చేయలేదు. చేయకపోయినప్పటికీ కూడా మొత్తానికి నాయకులు మొత్తం 4 జేఏసీలు జేఏసీలు 4 కలిపి ప్రభుత్వానికి వెళ్ళి చర్చలు జరిపి వాళ్ళే లాలేజీ పడ్డారు, ఏం చేశారో. మొత్తానికి ఉద్యోగులందరిలోనూ కూడా అన్యాయం చేసేటట్టు అసంతృప్తి అయితే ఉంది. అయినప్పటికీ ప్రభుత్వంతో వచ్చిన ఉడంబడిక ప్రకారం వాళ్ళు సమ్మెను విరమిస్తున్నారు. సమ్మెను ఈ వేళ ఉదయానికే చేయాలి. మరి మేము కూడా సమ్మెను ఇచ్చాం కాబట్టి మేము సమ్మె చేయాలి అనుకున్నప్పుడు నేను మేము రాష్ట్ర కమిటీగా ఆన్లైన్లో మాట్లాడుకున్నాం, ఏం చేద్దాం మన సమ్మెకి వెళ్దాం సమ్మె విరమిద్దాం అన్నప్పుడు మేము అందరూ వచ్చిన నిర్ణయం ఏంటంటే కొన్ని భౌతిక పరిస్థితులు కూడా చర్చించిన తర్వాత మనం ఈ వేళ నుంచి సమ్మెలోకి వెళ్ళొద్దు. కానీ వాళ్ళు సమ్మె విరమించుకున్నారు. మనం ఒంటరిగా సమ్మె చేయడం కరెక్ట్ కాదు. మన నిర్ణయం మనం చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. అయితే ఏం చేయాలి? మరి మనం ఏకపక్షంగా సమ్మె చేయలేదు అంటే కార్మికుల్లో అపార్థాలు వస్తాయి, ఇదేదో లొంగుబాటు కింద ఫీల్ అవుతారు. నేనేం చేసామంటే ఇది సరైనది కాదు, రేపు కార్మికులు అందరినీ కలిసి జరిగిన పరిణామాలు ఎక్స్ప్లెయిన్ చేసి రేపు నుంచి అందరూ కూడా సమ్మె చేయొద్దు, డ్యూటీకి వెళ్ళమని చెప్పాలనేది నిర్ణయించుకున్నాం. రాత్రి మొత్తం అన్ని వార్డులకి 98 వార్డులకి కూడా కార్మికులందరికీ మేము సమాచారం ఇచ్చాం, మీరందరూ డ్యూటీకి వెళ్ళిపోండి రేపు ఉదయం 6 గంటలకి. డ్యూటీకి వెళ్ళిన తర్వాత డ్యూటీ అయ్యాక 10:30 కల్లా టౌన్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర గాంధీ విగ్రహం దగ్గర రండి, ఆ పూలపాలన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం 10:30 ఆ మీటింగ్ జరగాలి. ఏ మీటింగు? సమ్మె వేరే చేయటం లేదు. ఎందుకు చేయట్లేదు? పూర్వపాలు చెప్పేటువంటి సమావేశంలో అది మేము అరెస్ట్ వారెంట్ నన్ను మా వెంకటరెడ్డి గారిని ప్రధాన నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేసి మీరు స్టేషన్ రావాలి అరెస్ట్ చేస్తామని చెప్పి అన్నప్పుడు చెప్పాము. ఎందుకు రావాలి స్టేషన్కి, దేనికి రావాలి? అది మేము బయటకు వెళ్ళాము, వెళ్ళినప్పుడు బయట కాపలా కాసుకోండి, నేను మాత్రం రాను చెప్పి కృష్ణ చెప్పడం జరిగింది. సరే అడుగు అప్పటి నుంచి కానిస్టేబుల్ అక్కడే ఉన్నాడు, ఆయన కాపలా పెట్టారు. మేము చట్టాన్ని గౌరవిస్తాం,